ఆల్రెడీ బోర్ వేసాం మేడం 120 లో వాటర్ పడింది ఇప్పుడు వాటర్ వస్తుంది ఎంతసేపు వస్తుంది చెప్పండి మేడం ఎంతసేపు వస్తుంది అంటే 20 మినిట్స్ తప్ప బోర్ రాదు వాటర్ రాదు మేడం అదేమైనా కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను మేడం మా సపరేట్ బోర్ శాంక్షన్ మేడం బోర్ శాంక్షన్ అప్పుడు టూ హ్యాండ్ పంప్ ఇప్పుడు ఇది నాట్ వర్క్ సార్ ఆన్ సార్ ఎంతసేపు వస్తారు ఆన్ సార్ అగ్రికల్చర్ సెక్టర్ వచ్చేబట్టి 8 కేజీస్ సర్కి 100 ఫీట్ చేసి కేసింగ్ పెట్టేసి దాదాపు మనకి అంత అవదు మేడం మండలంలో సేమ్ హోల్ టు హోల్ గా ఆయన చేస్తారు హెచ్ఎంల కానీ చైర్మన్ ఎవరు ఇన్వాల్వ్ అవుతుంది మేడం ఒకసారి హెచ్ఎం గారు ఇక్కడే ఉన్నారు తెలవండి మేడం వాళ్ళు ఏం చెప్తే సంతకం పెట్టమని పెడుతున్నారు చేయడం చేయమని చెప్తున్నారు మీకు తెలుసా నేను వర్క్ అడుగుతున్నాను ఏం మేడం అది నాకు అర్థం కావట్లేదు ఎవరు వర్క్ చేస్తారో చెప్పండి మేడం ఇక్కడ స్కూల్లో ఎవరు వర్క్ చేస్తున్నారు వర్క్ మామూలు పని వాళ్ళు మాట్లాడి ఎస్ఎంసీ చైర్మన్ ఉంది ఎస్ఎంసీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ కమిటీ వాళ్ళు చేస్తున్నారు మా పైన అధికారి మానిటరింగ్ డిపార్ట్మెంట్ వర్కులు ఏ వర్కులు ఎలా చేయాలనేది నేను చూసుకుంటున్నాను మేడం కంపల్సరీ కాబట్టి మా పిల్లలు కావాలి కాబట్టి కంపల్సరీ మాకు సపరేట్ బోర్ అది ఎంతసేపు ఆడదు మేడం ఫోన్ అది అది ఎంతసేపు ఆడదు ఓన్లీ 20 మినిట్స్ 30 మినిట్స్ అంతే మనకి వస్తే ట్యాంక్ నిండిపోతుంది మేడం ట్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత 4 గంటలు అరగంటలు నిండిపోతుంది నిండకపోతే సపరేట్ గా చెప్పండి ఎంత మనకి సో వాట్ యు డు ఇస్ ఇప్పుడు ఫస్ట్ యు ఆర్ సేయింగ్ వెన్ విల్ ద ట్యాంక్ బి కంప్లీటెడ్ ఎప్పుడు కంప్లీట్ 10 డేస్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ 10 డేస్ కంప్లీట్ అయింది ఓకే సో సరే ఆఫ్టర్ దట్ యు సీ హౌ మచ్ ఇట్ ఇస్ ఫిల్లింగ్ దిస్ అలాగే ఓకే 15 డేస్ తర్వాత ఐ వాంట్ టు సీ యువర్ స్టేటస్ ఇప్పుడు నాడు నేడు రిలేటెడ్ వర్క్స్ నేను రివ్యూ చేశాను సో 15 డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తాను తర్వాత వి విల్ సీ వాట్ ఈస్ ద ఇష్యూస్ రిమైనింగ్ ఇష్యూస్ అండ్ వి విల్ గెట్ ఇట్ డన్ ఈ వారు నేను సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చాను సో తర్వాత వి విల్ సీ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్టర్ 15 వర్క్స్ సరే ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది